సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధి 11వ వార్డులోని ఉస్మాన్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పొందుపరిచిన 6 గ్యారంటీలను ప్రజలకు చేరువచేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారని డీసీసీ వైస్ ప్రెసిడెంట్ పార్షా శ్యామరావు పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే 2 పథకాలను అమలు చేసి మిగిలినవి 100 రోజుల్లో అమలు చేసేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. డీసీసీ వైస్ ప్రెసిడెంట్ శ్యామరావు ఆధ్వర్యంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ లలిత సోమిరెడ్డి, కౌన్సిలర్లు చిట్టి ఉమేష్ రవీందర్ రెడ్డి, పీఎస్సీఎస్ చైర్మన్ బుచ్చిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ అధికారుల చుట్టూ తిరగకుండా అధికారులే ప్రజల వద్దకు వచ్చి వారి సమస్యలు తెలుసుకుని వాటికి పరిష్కారం కొరకు అధికారులతో నివేదిక తయారు చేయబడుతుందన్నారు. గత ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డులు రాక పేదలకు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అలాగే ఇల్లు లేని వారికి గృహలక్ష్మి మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు 2500 మరియు 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్, ఇలాంటి మేనిఫెస్టోలో పొందుపరిచిన 6 పథకాలను తొందరలోనే దశల వారీగా పరిష్కరించబడుతుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, సంబంధిత అధికారులు, గ్రామ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. మరి గత 28 నుండి 6వ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి ఈరోజు 11 వార్లు మరి కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. మరి కార్యక్రమంలో చాలామంది మహిళలు కానీ, వృద్ధులు కానీ, ఒంటరి మహిళలు కానీ మరి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. మరి గత 10 సంవత్సరాలుగా మరి చాలామందికి రేషన్ కార్డు లేవు. మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఏదైతే 6 గ్యారంటీ పథకాలను ప్రవేశపెట్టారో మరి అందరూ కూడా నిజమైన లబ్ధిదారులకు చెందాలనే ఉద్దేశంతో మరి మంచి పథకం పెట్టారు. మరి ఈ పథకాన్ని అందరూ సదుపు చేసుకోవాలి. ఎవరైతే రేషన్ కార్డు లేవు, ఇంద్రమహిళ లేవు, ఆరోగ్యశ్రీ కార్డు లేవు, అలాగే గ్యాస్ కానీ లేవు, అలాగే ఏదైనా ఈ కార్యక్రమంలో పెట్టుకుంటే మరి 100 రోజుల్లో మరి మన ముఖ్యమంత్రి గారు మీ అందరికీ లబ్ధాలకు ఇవ్వడం జరుగుతుంది. 2500 మరి సీఎం ప్రమాణ స్వీకరణ రోజే మరి 2 పథకాలు ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మహాలక్ష్మి పథకం బస్సులో ఉచితంగా బస్ ప్రయాణం వచ్చినాయమ్మా, బస్ ఎక్కుతారు అందరూ ఫ్రీ ఉందా? అలాగే మన ముఖ్యమంత్రి చేతల ముఖ్యమంత్రి కాబట్టి అన్ని చేస్తారు కాబట్టి ఏదైతే బస్సు చేసిండో మరి ఏదైతే మీకు కూడా హాస్పిటల్లో ఏమైనా ఇబ్బంది పడితే మీకు 10 లక్షల రూపాయలు కూడా మీకు ఇన్సూరెన్స్ మీకు వస్తాయి. అలాగే మరి రేషన్ కార్డు లేవు కాబట్టి కంపల్సరీ అందరు రేషన్ కార్డు పెట్టుకోండి. కంపల్సరీగా మీకు నిజమైన లబ్ధారు ఉంటే ఎంపిక చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇలా మహర్షి పథకం 2500 రావడం జరుగుతుంది. ఏవైతే గ్యాస్ ఉందో మరి వారికి నిరుపేదలకైతే వారు 500 గ్యాస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే విధవాలు ఎవరైనా భార్య భర్తలు ఇద్దరున్నా వారికి కూడా మరి అవ్వా తాతలకి ఇద్దరు కూడా వారికి 4000 పింఛన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి రానున్న ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఈ పాత వాళ్ళకి ఎవరైతే ఉన్నదో వారికి ఈ నెలనే వాళ్ళకి 4000 పింఛన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఇదిగా మాకు ఇన్స్ట్రక్షన్ జరిగినాయి కాబట్టి చెప్తున్నాము. అలాగే మీది ఎవరైనా రేషన్ కార్డు కానివ్వండి, పింఛన్ పెట్టుకుంటే వారికి ఎంక్వైరీ చేసి వారికి కూడా నిజమైన లబ్ధాలు అనుకుంటే వాళ్ళకి కూడా ప్రభుత్వం కూడా ఈ 100 రోజులు వాళ్ళకి మంచి అవకాశం ఇచ్చి వారికి కూడా పథకాలు అందుతాయి. ఎవరైతే మరి ఈ పథకంలో ఇంకోటి రైతు బంధు ఉందో ఆ రైతు బంధు కూడా లేని వాళ్ళు పెట్టుకోండి. ఇలా పాత వాళ్ళకి అవసరం లేదు. ఇలా ఎందుకంటే రైతు బంధు కానివ్వండి, పింఛన్ కానీ పథకాలు అవసరం లేదు, లేని వాళ్ళు పెట్టుకోండి. ఇలా అలాగే మళ్ళా ఎవరైతే ఒంటరి మహిళ కానివ్వండి పెట్టుకోండి. అలాగే రైతు బంధు కానివ్వండి, ఎవరైతే ఇల్లు లేవో, ఇల్లు లేని వాళ్ళకు ఖాళీ జాగా ఉందిగా, ఖాళీ జాగా ఉంటే 5 లక్షల రూపాయలు ఇంద్రమహిళ కింద శాసన జరుగుతుంది. ఇలా వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, మీ అందరూ అప్లికేషన్ పెట్టుకోండి. మరి ఈ కార్యక్రమానికి మరి పెద్ద ఎత్తున అందరూ వచ్చారు, చాలా సంతోషం. ఈ కార్యక్రమం ఇలాంటి సాయంత్రం వరకు ఉంటారు కాబట్టి మధ్యాహ్నం కూడా భోజనాలు ఉన్నాయి, చేసుకుని వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రులారా.